బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. కావాలా తింటావా? దా దా దా. తింటావా? అయ్యోయ్యో, కందిపప్పు తింటా? కాస్ట్లీ ఉన్న కాస్ట్లీ ఫుడ్. దా కందిపప్పు లేకపోతే వేయించుకొని ఉడకబెట్టుకొని కాచి వడబాసి తినమంటావా ఏంటి? ఓరి సన్నాసి, నెలలకి సరిపడ సౌదాలు రా, అవన్నీ ఒక్క రోజులో కూర్చొని ఖాళీ చేస్తావా నువ్వు? మీలాంటి వాళ్ళే బస్తాలకు బస్తాల కందిపప్పుని, బస్తాలకు బస్తాల శనగపప్పుని, బస్తాలకు బస్తాల వేరుశనగ పప్పుని, బస్తాలకు బస్తాల జీడిపప్పుని గూడంలో దాచిపెట్టే మాలాంటి నిరుపేదలు ఇలా బక్క చిక్కి శల్యం అయిపోతున్నారు బాబాయ్. కుంభకర్ణుల్లో మూడు పూట్ల బాగానే మెక్కుతున్నావుగా బాబాయ్. నీకు విషయం తెలుసా? ఏంటి? తెంటల్లో కుంభకర్ణుని, దానం చేయటంలో దానకర్ము ఉంది బాబాయ్. ఈ రోజు ఆపకూడదు, నేనెంత దానకర్మనో నీకు తెలిసిపోవాలి. ఈ రోజు వరల్డ్ ఫుడ్ డే, అందుకే ఈ రోజు నుంచి నిన్ను మార్చేశాను బాబాయ్. దానన్న ఏమిటి మార్చేసావురా? అవును, పంచదార ఉందా? చీమలకు పెట్టాలి బాబాయ్. అక్కడ ఒక చీమ నాకు పంచదార కావాలి అని అడుగుతుంది అక్కడ ఇందాక నుంచి. అందుకని చెప్పి అందరికి ఇలా పనిచేస్తావా? అవును బాబాయ్. వరల్డ్ ఫుడ్ డే అంటే అర్థమేంటో తెలుసా? ఏంటా? ప్రపంచ ఆహార దినోత్సవం. సామాజికంగా ప్రతి వాడికి ఈ రోజు అనేది ఆహారం అనేది కంపల్సరీగా దొరకాలి. ఏ ఆహారం కోసం అని చెప్పి పని కట్టుకుని పాపం పల్లెటూళ్ళు వదిలిపెట్టి పట్టణాలకు ఏదో వలస వెళ్ళిపోవడం లేకపోతే కూలి పని చేసుకోవడానికి వెళ్ళిపోవడం అలా కాకుండా అందరికీ ఆహార భద్రత, సామాజికమైన భద్రత ఇవన్నీ కల్పించాలి. అది దాని ఉద్దేశం. వింగడం కాదు సన్నాసి. అర్థమైందా? ఓకే లేస్తున్నా. ఇప్పటికే ఇప్పటికో లేపు. తిండి ఎక్కువైంది కదా, అందుకే లేవడం కూడా కష్టం కాదు. ఏమాయ్, కాస్త ఓ బస్తాడు కందిపప్పు, ఓ బస్తాడు శనగపప్పు, ఓ బస్తాడు వేరుశనగ పప్పు ఇవన్నీ తెప్పించి పెట్టు. ఒరే కందిపప్పు అసలు కిలో ఎంత తెలుసా ఇప్పుడు నీకు? ఎంత ఉంటుంది? మా అయితే ఒక 5 రూపాయలు ఉంటుంది. మీ అమ్మమ్మ పుట్టినప్పుడు సంగతి. అవునా? సరే తెప్పి, ఎక్కువ రేటు పెరిగినాయి కదా. శనగపప్పు తెప్పించు, 3 రూపాయలు 2 రూపాయలు ఉంటుంది. అది కూడా మీ తాత పుట్టినప్పుడు రేట్. బాబాయ్ ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకో, ఈ రోజు కోసం నేనేమైపోయినా పర్వాలేదు. ఏమైపోయినా పర్లేదు సన్నాసి. మనిషి అనేవాడు బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకూడదు. నీలాగే అత్యాశకు పోయి విపరీతంగా తిని అనారోగ్యం తెచ్చుకుని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమైందా? గ్యారంటీగా పోతావు. కంట్రోల్ ఉండు ముందు సామాన్యంతా నుంచి. బాబాయ్ నీకు తెలియట్లా, ఇప్పుడు నేను చేయబోయే ఈ గొప్ప పని రేపు పేపర్లో చిరిగిపోయేలా రాస్తా, అరిగిపోయేలా టీవీలో చెప్తారు, రేడియోలో వదిలే బాబో అన్నంత వరకు వేస్తాను. అలా రేడియోల దాకా టీవీల దాకా మీడియాల దాకా వెళ్ళలేదు, కానీ ఊళ్ళో మాత్రం నీ గురించి ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు. అది దొరికినప్పుడు అలా చెప్పు తీసి కొడదామని చూస్తున్నారు. ఆ పాటి కీర్తి నీకు ఆల్రెడీ ఉంది. కుళ్ళు ఉంది. నీకు రాని పేరు నాకు వచ్చిందని నీకు కుళ్ళు. అదే నీకున్న కీర్తికి నాకు కుళ్ళు. కీర్తి నీకున్న కీర్తికి నాకు కుళ్ళు. 8th క్లాస్. వద్దు వద్దు, ఫ్లాష్ బ్యాక్లకు వెళ్ళకుండా. ఎంతకాలం బాబా ఈ అరగదొక్కడం? నువ్వు బతకడానికి చేస్తున్న పని కాదు, పోవడానికి చేసుకుంటున్న పని. ఇదంతా తప్పదు బాబాయ్, నా లాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటివన్నీ చిరుధాన్యాలతో. తీసుకో మూతలు పెట్టి రామని తీసుకురా. పొట్టది ఒక రకంగా ఉంది, ఎందుకంటావు? సాయంకాలం లోపుగా ఇంకా ఎవరు దేవుడికి తెలియదు. కదా నువ్వు అదే వస్తున్నా. ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో బాబాయ్, కడుపు మండిన ఒక జిమ్మా బెరా చేత ఏమన్నాడో తెలుసా బాబాయ్? జానీ జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, టెల్లింగ్ లైస్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్ అన్నాడు బాబా. వర్షంలో నడుస్తూ చైనా రచయిత ఇంకేమన్నాడో తెలుసా బాబాయ్? చిక్చాంకో చిక్కు చిక్కు చిక చిక్కో అన్నాడు. అంటే ఏంటో తెలుసా తెలుగులో? చిట్టు చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా పండు తెచ్చా, గూట్లో పెట్టావా గుటుక్కున మింగి. అయ్యయ్యో, అసలు పండేమిటి గూటేమిటి, సృష్టి అంతా ఒక పండు బాబా. ఆ పండులో మనం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి చిన్న 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 అణువులు 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 పుప్పడి రేణువులు బాబా. ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే నేర్చుకున్నాను, అందుకే నేను మళ్ళీ గుర్తు చేస్తాను. ఇది రెండు విన్నా తెలుగు రచయిత ఏమన్నాడో తెలుసా బాబాయ్? తింటే గారెలే తినాలి, లేకపోతే పాయసమే తాగాలి.
అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ చేసుకుంటున్నావు అంటే మరి దానికి ఉన్నటువంటి ప్రాచీనటువంటి అద్భుతమైన ఇది. నీ ఉపన్యాసం ఆపేస్తే ఇక వంటలోకి వెళ్దాం. రెడీ, ఈవేళ ప్రపంచ ఆహార దినోత్సవం కనుక నీకు స్పెషల్ ఐటమ్ ఒకటి తయారు చేసి పెడతా. ఏంటో? చాలా కాలంగా తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయమైన ఒక వంటకం. ఈ రోజు మరి వాటి గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఉంది. ఈ రోజు వరల్డ్ ఫుడ్ అంత మాట్లాడక్కర్లే, మనం చేసే ఐటమ్ గురించి చెప్తే. నేను మాట్లాడేటప్పుడు మాత్రమే నీకు మాటలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు చేయబోయేది ఏంటంటే బగారా అన్నం. బగారా రైస్ గురించి తెలంగాణలో ఒక రచయిత ఏమన్నాడో తెలుసు? ఏమన్నాడో? నాకు పెద్దగా పరిచయం లేదు, పుస్తకం చదివి చెప్తా. రచయిత చెప్ప నా కళ. తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరికీ తెలుసు బగారా. ఎందుకంటే ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇది ఖచ్చితంగా చేసి తీర్తారు. ఆ పెదగింది తీసుకో. పెదగింది? అవును. మెలిగించి ముందు ఇప్పుడు మనం 2 కిలోల రైస్తో మనం తయారు చేస్తున్నాం. అంటే అందులో ఒక 200 గ్రాముల నూనె వేయాలి. నా ఆకలిని గ్రహించి ఇంత భారీ స్థాయిలో నువ్వు ప్లాన్ చేసావంటే నువ్వు మామూలు వ్యక్తి కాదు. నువ్వు తినడానికే పుట్టావో నాకు తెలుసు కదా. ఏదో రోజు నీకు గారెలతో కుట్టినటువంటి దండ వేయాలి. పుణ్యాన ఈ రోజు మొత్తం ఏమవుతుంది చెప్పింది చాలు. నిన్ను పొడుగు పొడిగా ఉందా లేదు చూడు ముందు. ఒక సన్నాసి ఆ పెద్ద ప్లేట్లో అందుకో. ముందుగా ఏం చేస్తాం అంటే నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ. ఉల్లిపాయ అనేది ఎక్కడ పుట్టిందో తెలుసా బాబాయ్? భూమిలో. నువ్వు ఎలాంటి వాడు అంటే ఆశల మీద నీళ్లు చల్లేస్తుంటావు. కొంచెం వేగనే ముందు వేయ బాబాయ్. వేయి దాల్చిన చక్కయి, లవంగాలు. లవంగాలు ఇవి కూడా చెట్టు నుంచి పుట్టవే బాబాయ్. ఇవన్నీ మన కోసమే. ఇంకేదో పొట్టలోంచి పుట్టే అనుకుంటున్నాను నేను. బిర్యానీ ఆకు, సాజీరా, ఇప్పుడు పచ్చిమిరపకాయలు, బిర్యానీ పువ్వ. తెలంగాణ ప్రాంతంలో దాన్ని బండ పువ్వు అంటారు. ఎందుకంటే బండల మీద కొండల మీద ఎక్కువ పెరిగేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపు, బాగా కలుపు. పుదీనా ఏంటది, కొత్తిమీర, బఠానీ ఉన్నాయి తీసుకో. బఠానీ వేసి అవి కూడా వేసి బాగా వేగిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు దాంట్లో నీళ్లు పోయాలి. మనం 2 కిలోల బియ్యంతో చేస్తున్నాం ఇప్పుడు. అంటే 3-3.5 లీటర్ల దాకా నీళ్లు పడతాయి. అబ్బో వంచే, మొత్తం వంచే దాంట్లో. ఇంకో సగం మగ్గు నిండా పోయి చాలు చాలు చాలు. ఇప్పుడు దీనికి కరెక్ట్గా 2 పిడికిళ్ళు ఉప్పు వేసుకోవాలి. మరి ఎక్కువగా కాదు, పిడిక ఎంత పడితే అంతే. రేయ్, ఆ తిండి తర్వాత తిండు కానీ ముందు వంటసంగా చూడరా. ఏది ప్రశాంతంగా తిన్నేవు కదా నువ్వు. అలాగే తిండు కానీ ప్రశాంతంగా బియ్యం మొత్తం వేయి. నీళ్ళు వంచేయి, వంచేస్తే మొత్తం వేయడం బియ్యలు దానిలో వంచేయి. ఈ మెతుకుల కోసం, ఈ భోజనం కోసం ఎరా మనుషులు ఊరు వదిలిపెట్టి పట్టణాలు వెళ్ళిపోవడం, వలసలు వెళ్ళిపోవడం. కలుపు బాగా కలుపు చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ గిన్నె దీని మీకు మార్చుకో. ఆ కింద ఉన్న పెనం తీసి దాని మీద పెట్టు. ఈ గిన్నె దాని మీద పెట్టాయి. ఇలా చేస్తున్నావు ఎందుకు? ఎందుకు చేస్తున్నావు అంటే పెనం బాగా వేడెక్కింది అనుకో, సెగ అన్ని వైపుల నుంచే గిన్నెలో ఉన్న బియ్యానికి తగులుతుంది. కనుక మెత్తగా అన్ని వైపులా ఉడుకుతుంది. లేదా పొయ్యి మీద అలా పెట్టావు అనుకో, సెంటర్లో మాత్రమే మంట ఎక్కువ వస్తుంది. అడుగు మాడి అడుగు మాడి. సూపర్ బాబాయ్.
వెరీ గుడ్ నైస్. మళ్ళీ అయితే మళ్ళీ వద్దునాయినా వద్దు నా బాబు కాదు. ఇక్కడ ఉంటే నన్ను ప్రశాంతంగా తిన్నిచ్చాడు. బయటికి వెళ్ళిపోయి నా పశుపక్షాదులతో కలిసి సరదాగా వాటికో రెండు పాప్కార్న్లు, అలాగే నాకో రెండు పాప్కార్న్లు. రండి నాన్న, రండి వచ్చేయండి, బయటకు వచ్చేయండి. దేవకారుణ్య సంఘానికి పెట్టాడు. రేయ్, ఆ మిరపకాయలు చేసా కూడా తీసుకెళ్ళి అన్నిటికీ పెట్టు. అమ్మో, కారం మాడిపోదు. వెళ్ళేటప్పుడు ఏదో పాప్కార్న్తో వెళ్ళా, వచ్చేటప్పుడు చిప్స్తో వచ్చాం. అయిపోయింది, కొనుక్కున్నాం. మళ్ళీ ఆహార దినోత్సవం కాదు, అబ్బాయి గారి మేతోత్సవం. బాబాయ్ మేత అంటే గుర్తుకొచ్చింది, నన్ను ఆశీర్వదించు బాబాయ్. దొంగలైపోతున్నా, నువ్వే కాలు పైకి ఎత్తవా. తిండి పోటీలు జరుగుతున్నాయి, ఫుడ్ కాంపిటీషన్లు. అక్కడికి వెళ్ళి ఈరోజు గెలిచేస్తా. నీ పెర్నాలిటీని చూస్తే నువ్వు అక్కడ ఏమైనా తినేవాళ్ళు గెలిచేవాళ్ళు కనపడుతున్నావు సన్నాసి. ఏదైనప్పటికీ ఈ రోజు తిండి పోటీలో నేను గెలవాల్సిందే. అవును, ఇదేంటో రోల్ పెట్టేవేంటి? ఆవిరి పైకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం. ఓహోహో, అట్ట ప్లాన్ చేసావా? ఓకే, ఆ గిన్నె తీసుకో. ఏం చేస్తున్నావు? దాల్చా తయారు చేస్తున్నాం. ఇది కూడా ఒక స్పెషల్ ఐటమే, దాని కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. డన్, నీకు తినిపిద్దాం. ఆ పెద్ద ప్లేట్ ఇలా అందుకో. దాంట్లో కొంచెం నీళ్ళు పోయి. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో కొద్దిగా పసుపు వేసుకో. ఇవి వేయించిన ఉల్లిపాయలు దాంట్లో వేసాయి. ఓహో, ఇది వెరైటీ వంటకంలో ఉంది. కారం దాంట్లో వేసాయి. ఇదేమిటిది? ధనియాల పొడి. ధనియాల పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో. ఓహో, ఇవో ఈ పుదీనా ఆకు వేసుకో. ఇది కొత్తిమీర. అవన్నీ ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకో. ఏం కలిపి కూర్చున్నా దీంట్లో? వేయించిన ఉల్లిపాయలు, పసుపు, కారం, తర్వాత పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. అవును, దాన్ని నా పక్కన పెట్టేసుకో. ఇప్పుడు దాని మీద ఇంకో గిన్నె పెట్టు చెప్తాను. ఇది స్టవ్ వెలిగించి కాస్త నూనె వేసుకో. క్యాన్లోంచి నూనె పోసుకో దాంట్లో. ఒక కొయ్యగడ్డ తీసుకో. అక్కడ కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, తీసుకో. ముందే ఎండుమిరపకాయలు వేయి, జీలకర్ర వేసేయి. ఇగో గరం మసాలా, దీంట్లో ఏమేమి ఉన్నాయి? లవంగులు, ఏలకాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కు, బిర్యానీ ఆకు. బాబాయ్ గెలుస్తానంటావా? దేంట్లో? తిండి పోటీల్లో. అది నాకు డౌటే రా. బాబాయ్ నాకు నా మీద డౌట్ ఉంది కానీ ఏదో ఎలక తిండి ఇదంతా. ఎలక తిండి లేదా చిలక తిండి? నువ్వు కొత్త కొత్త పదాలు పెడతావు. అరే ఎంత పండు ఉంది అనుకో, అలా కొరికేసి వెళ్ళిపోతుంది చిలక. అంతేగాని పండు మొత్తం తిందో. నీ తిండి అలాది కాస్త కందిపప్పు అంటావు, కాస్త శనగపప్పు అంటావు. అన్ని తినాలి, అన్ని టేస్ట్ చూస్తేనే కదా. ఏయ్, అది కరివేపాకు కూడా వేసే దాంట్లో కాస్త వేగని. ఇప్పుడు సొరకాయ ముక్కలు అయ్యి దాంట్లో. ఓహో, తరిగి పెట్టేసావా? మరి ఏం చేస్తాం, కలుపు కలిపిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి. టమాటా వేసారా? వేసాయి. ఇప్పుడు ముఖ్యమైన పదార్థం ఒకటి వేసుకో దాంట్లో. ఏమిటది? ఉప్పు. ఉప్పు ఉప్పు కూడా తింటే అంత బాగుంటుందో. రెండు నిమిషాల్లో ముక్కలు కాస్త మగ్గుతాయి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మిశ్రమం తయారు చేసుకున్నామే, అది ఇందులో వేసేయాలి మొత్తం. దాంట్లో వేసి సూపర్. ఆ మిశ్రమం దాంట్లో వేసేయి. అలాగే ఆ గిన్నెలో కాసిన నీళ్లు పోసుకుని ఆ గిన్నె అంతా కూడా శుభ్రం చేసి ఆ నీళ్ళు కూడా దాంట్లో పోసాయి.
ఇప్పుడు మూత పెట్టు. ఉడకాయలు అవి కూడా బాగా ఉడకాలి. ఈ ప్లేట్లోనే కింద పెట్టి. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఉడికిపోయింది. ఏమేయాలి ఇప్పుడు? ఇంకోటి చెప్తాను, ఆగు. ముందు ఈ ప్లేట్లు తీసి చెప్తాను. అక్కడ ఉడకబెట్టిన శనగపప్పు ఉంది, తీసుకో. దాల్చాలో వేసేది ఏంటంటే ఉడకబెట్టిన శనగపప్పు. ఓహో, వేసేది. వెరీ గుడ్, కలుపు. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఆ చింతపండు పులుసు పోసేయి. ఇది కరెక్ట్గా ఒక మూడు నాలుగు పొంగులు వచ్చిందనుకో, దాల్చా రెడీ. నీ పని అయిపోయినట్టే కదా అమ్మయ్యా, నా పని స్టార్ట్ చేయాలి ఇప్పుడు. ఏంటమ్మా నీ పని ఏంటి? ఉందిలే బాబాయ్, తిండి పోటీలు జరుగుతున్నాయి కదా, 5 నిమిషాల్లో 50 బజ్జీలు తినాలి. నీ కడుపు ఏమైపోతుందో తెలుసా? ఇటుకి పెట్టి ఇలాగ అయిపోతున్నారా సన్నాసి? ఊరుగా బాబాయ్, ఇలాంటి చిన్న చిన్న పడుతున్నారా తెలుసా? ఓ, అంత తింటే నీకు ఏమైనా అభ్యంతరమా అన్న? అన్ని బజ్జీలు మా దగ్గర లేవన్నా. మిరపకాయ బజ్జీలు సాహసాలు చేయకపోతే చరిత్రలో నిలిచిపోం బాబాయ్. చరిత్రలో నిలిచిపోతావు, లోకంలో నిలబడాలి కదా. ముందు రైట్ 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 అయితే హోటల్ అబ్బా బాబాయ్, జరగాల్సిందంతా జరిగిపోయింది బాబాయ్. ఏమైందా? మీరు ఇద్దరు అక్కడ కూర్చోబడరా. ఏమో 100 మిరపకాయలు తిన్నావా? వందానా బొందా బాబాయ్. గుంటూరు మిరపకాయలంట, సన్నగుందులే నోట్లు వేసుకున్నా బాబాయ్. సుర్రు సుమ్మ అయిపోయింది, గుండెలు భోగి మంటలా మండుతున్నా బాబాయ్. హాస్పిటల్ వెళ్దామా? అక్కడి నుంచే తీసుకొచ్చారు బాబాయ్. అక్కడి నుంచే తీసుకొచ్చారా? అబ్బాయి కంగారు పడు. అబ్బో మండుతుంది బాబాయ్. కంగారు పడుకు. ఇంతకీ ఎన్ని తిన్నావు? ఒకటి. ఒక్క మిరపకాయ మధ్య ఒక్కటికే లేచిపోయింది. ఎక్క సన్నాసి, చల్లటి మజ్జిగలో కాస్త వామ వేసిస్తా. కళ్ళు తేలిపోతున్నాయి. మంట చల్లైపోతాయి. చల్లని మజ్జిగలో వామా? అవును. మజ్జిగ బాబా మళ్ళీ వామ ఎందుకు? కాదు, వామ అయితే అరుగుదలు కూడా బాగా పెరుగుతాయి. అంతేనా బాబాయ్? తీసుకురా బాబాయ్, ఆస్తి పత్రాలు తీసుకొచ్చేసాయి. ఆస్తి నా మీద రాసాయి బాబాయ్. ఆస్తి పత్రాలు? నీ ఆస్తులు బాబాయ్. ఎలాగో పోయేవాడికి ఎందుకురా ఆస్తి పత్రాలు? వద్దు కాస్త మజ్జీ తింటారా? పాప ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చారు బాబాయ్. నేను మేపుతున్నాను కదా, వాడికి ఎలాగ పెడతాలే? ఏం కంగారు పడకు. ఇంతకీ ఎలా చేసేవాడు? వద్దు ఈ టైంలో నేను చెప్పే పొజిషన్ లేదు బాబా. అయ్యో నువ్వే చెప్పు బాబాయ్. నేను చెప్తాను. అమ్మో ఇదేంటి చెప్పు. బగారా అన్నం ఎలా చేసామంటే, బగారా అన్నం నూనెలో ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా, పచ్చిమిర్చి, బండ పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ వేసి వేయించి నీళ్లు పోసి ఉప్పు వేసి మరిగించాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన బాసుమతి బియ్యం వేసి ఉడికించుకుంటే బగారా అన్నం రెడీ. సూపర్ బాబాయ్. బగారా పచ్చిమిరపకాయలు మాత్రం తీసాయి బాబాయ్. అలాగే దాల్చా, దాల్చా నీళ్లలో పసుపు, వేయించిన ఉల్లిపాయలు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి అందులో సొరకాయ ముక్కలు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి కాసేపు మగ్గించాలి. తర్వాత అందులో పక్కన పెట్టిన మసాలా మిశ్రమం వేసి ఉడికించాలి. ఇప్పుడు అందులో ఉడకబెట్టిన శనగపప్పు, చింతపండు పులుసు వేసి ఉడికిస్తే దాల్చా రెడీ. అబ్బో అందులో కూడా ఉన్నాయండి పచ్చిమిరపకాయలు. ఉంటే తీసేద్దాం లేదా? తీసేయి అమ్మో, మండిపోయి. కంగారు పెడితే ఎలాగా? నెక్స్ట్ గప్చుపులు పోటీ పెట్టారా లేకపోతే తీసేస్తాను అన్నారా? ఎవరు? గప్చుపులు పోటీ బాబాయ్. 100 నిమిషాల్లో తినాలి. వెళ్ళాలి బాబాయ్. ఈ ఊరికి పేరు తీసుకురావాలంటే నా నేను పోయినా పర్లేదు, పేరు మాత్రం రావాలి. ఏమంటారా? నిన్ను బాగు చేయగలిగిన ఎవడ పొట్టలా. అబ్బో మెల్లగా బాబాయ్, నీ వల్ల కాదు నాయన. బాబాయ్ ఐసు గడ్డలు దొరుకుతాయి. అలాగే తెప్పిద్దాం. తెప్పి నాయన, ఏం బాగోలేదు.
రాలే బాబాయ్. అసలు వేడి వేడిగా ఉంది, వేడి వేడి పదార్థాలు కొన్ని రోజులు తినడం మానేయాలి. అన్నీ ఓన్లీ ఐస్ ఐస్ క్రీమ్స్ పెట్టినాయన అక్కడ. బాబాయ్ నన్ను వదిలిపెట్టాలకు బాబాయ్. ఎక్కడికి వెళ్ళట్లేదురా నేను. వద్దు బాబాయ్, సుబ్బో తీసుకెళ్ళరా ఈ ఒక్క రోజుకి. రే కష్టపడి పాపం మోసుకొచ్చారు కదా. మంచోడు బాబాయ్, కూర్చో కూర్చో నాన్న. బాబాయ్ అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఏం చేస్తాను నాయన? కూరయ్య బాబాయ్ ముందు కూర కాదు నాయన, అన్నం పెట్ట. నేను వడ్డించడానికి కూడా ఒక అబ్బా పద్ధతి ఉంటుంది, అర్థమైందా? వస్తున్నాకు బాబాయ్. అది పచ్చిమిరపకాయ తీసాయి బాబాయ్. నీకు భయం అని చెప్పి అందరినీ కూడా తినొద్దంటావేంట్రా? ఆగ్రా సుబ్బు, తోపుగాడు ఏంటి పచ్చిమిరపకాయ తిన్నావు? అంత తోపుగాడివా? తిన్నేరా తిన్నేరా, వాళ్ళు తినగలరు తిన్న. ఆల్రెడీ నేను తిని తిప్పలు పట్టాలా, ఇప్పుడు మళ్ళీ అడిది దాని పెట్ట. అర్థమైంది కానీ ఎందుకు మందికి బాగుందా? గుడ్ గుడ్ తిను తిన్నాను. వేడి వేడి పదార్థాలకు దూరం అయిపోయాను, కారానికి దూరం అయిపోయాను. కొంచెం దాల్చా పోయినా ఏదో చా. ఏ బాబాయ్ బాబాయ్, ఒరే లేనిపోయిన సాహసాలు చేయకరా. అర్థమైందా? తిన్న తర్వాత మళ్ళీ పోటీలకు తీసుకెళ్ళండి రా. 100 గప్చుపులు తినాలి అక్కడ. గప్చుపులు తింటా? మరి ముందు కడుపు కాస్త సరి చేసుకో. ముందు సరి చేసుకోవాలి, తర్వాత సంగతి చూసాలే. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. గోదావరి స్వచ్ఛమైనది సమర్పించు బాబాయ్ హోటల్. తనమేరా అన్నిటికీ మూలం. మా లాంటి రిచ్ పీపుల్ అంతా ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు బాబు. రిచ్ పీపుల్ కాదు, పిచ్చ పీపుల్ వేసుకుంటారు. 7 కప్స్ బర్ఫీ. నేను ఒక దేవుడు ఆ వరం నాకు ఇస్తే నేను వెంటనే సుబ్బలక్ష్మి ఇలా ముట్టుకుంటా, సుబ్బలక్ష్మి బంగారం అయిపోయింది. చిప్ప ఉప్పు బిస్కెట్లు. అవును నా గురించి తెచ్చిన ఉంగరాన్ని నువ్వు పెట్టుకోవడంలో న్యాయమే ఉంది చెప్పు. నేను పెట్టుకోవాలి ఇది.